Nandi Award Le Ragada Roju Rojuku Mudurutondi, Adbhuta Chitraluga, Prajadarana Pondina Vatiki, Nandi Awardulu Dakkakapovadampai, Vimarsalu Velluvetutunnayi, Awardla Committeelapai Vimarsalu Chesthe, Danni Kuda Tappu Pattadampai, Darshaka Nirmatalu Abhyantaram Vyaktam Chestunnaru, Race Gurram Chitramlo Natinchina, Allu Arjunku, Nandi Award Enduku Ivvaledu Artham Kaledannaru, Darshakudu Gunasekhar, Rudramadeviki, Okka Award Kuda Ivvakapovadam Darunati Darunamannaru, Gunasekhar. Heroes say to public get pitches. A mammal path on Nagoda, New Yantaga Rectic in Chagalo and JP, Alu Urjune, hero, person in Chagan. A live wildlife actress. So Asinmayuna, a subjita Srilaka on the pony, Adil Lede, Adi wholesome entertainment film Gada, Atienta Prada, Prajata Punin Chatrangada, Vadichin Dan to compare just అది దానికే ఎందుకు లేదు మరి ఇది అంటే అందరూ ఈ రోడ్లు ఎక్కడో అనేది కాదు సార్ ఎందుకంటే ఇది మనం అడిగేవాళ్ళు లేకపోతే ఇంకేం జరుగుతాయి సార్ భవిష్యత్తులో ఇప్పుడు ప్రశ్నించడం తప్పు కాదు కదా సార్ ప్రశ్న అనేది మన సృష్టికి మూలం సార్ ప్రశ్నలోంచే మొత్తం ప్రపంచం మనుగడ సాగుతుంది అలా ప్రశ్నించొద్దంటే అలాగా అడిగేవాళ్ళు లేకపోతే ఇంకా అసలు Bahubali, Nizanga, Chala deserves it. But Dani Kitchen Award Lidani, Dani Pushigani, Mana Stamina, Telugu cinema, Thayani, Rapancha Spike, this film cinema. Pudu Nina Dantan, Rudrama Devike, Mood, Uttamachatral category of Pradama, Dvitiya, Tritiya. Okay. Pradama Kitaka. ప్రమాణాలు లేదు పర్లేదు ద్వితీయ ఆ ప్రమాణాలకు కూడా సరి పోలేదు తృతీయ ఇప్పుడు తృతీయ చిత్రానికి ఇచ్చిన ఆ సినిమా స్థాయిలో కూడా ప్రమాణాలకి సరిపోలేదు ఒక స్పెషల్ జ్యూరీ ఉంది కదన్నా అట్లీస్ట్ ఒక స్పెషల్ జ్యూరీతో దాన్ని గుర్తించరండి అంటే రుద్రమదేవి చరిత్ర ఓకే నేను ఇప్పుడు నంది అవార్డుల ఆ పర్టిక్యులర్ ఆ ఇయర్ జ్యూరీ తాలూకు వాళ్ళ ప్రమాణాలని నేను అందుకోలేకపోయిండొచ్చు రుద్రమదేవి చిత్రం అందుకోలేకపోయిండొచ్చు కానీ నేను తీసిన చరిత్ర సినిమాలే ఎవడు తీయడం లేదు నేనే తీశాను దాదాపు మూడు దశాబ్దాల తర్వాత నేనే అంటే ఒక దర్శకుడే నిర్మాతగా మారాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంటే ఒక కొత్త కేటగిరీ ఒక కొత్త జోన్రా ఫిల్మ్స్ రావట్లేదు అలాంటిది నేను అటెంప్ట్ చేశాను అందువల్ల ప్రాక్సిద్దాం అనుకోలేదా లేదు వీడేదో చరిత్ర తీసేశాడు కదా అని అవార్డు ఎలా ఇచ్చేస్తాం మనం అందులో చాలా దారుణమైన సమాజానికి హాని కలిగించే అంశాలన్నీ ఉన్నాయి అఫ్కోర్స్ వాడు చరిత్ర తీయవచ్చు కానీ ఇలాంటి సినిమాకి మనం ప్రోత్సహించామంటే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి సమాజం పాడైపోద్ది అనేలా ఏమనుందండి మాట్లాడతా జ్యూరీ సభ్యుడు ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం ట్రాన్స్పరెంట్ అర్థం మళ్ళీ కొత్తగా ఏదైనా మార్చాలా మాట్లాడితే పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి ఇచ్చాం టామీకి ఇచ్చాం అంటున్నాడండి టామీకి ఇచ్చిన స్థాయి కూడా రుద్రమదేవిలో లేదండి నేను ముందు జోనర్ ఏదో ప్రింటింగ్ మిస్టేక్ అనుకున్నానండి నేను ప్రింటింగ్ మిస్టేక్ అనుకున్నాను నిన్న జ్యూరీలో ఇలా నిందించేసరికి వాళ్ళు అప్లై చేయడం ఎలా చేశారనేసరికి అప్పుడు నాకు క్లారిటీ వచ్చి నేను షాక్ అయ్యాను ఇంతే చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అవార్డు అనేది ప్రోత్సాహం కదా సార్ ఎవరికైనా అంటే అది అవార్డు అనేది చెప్పడం అండి ఇప్పుడు సార్ ఒకటండి ఇప్పుడు అలాగా సార్ అంటే నంది అవార్డులు నాకు కొత్త కాదు సార్ నాకు వ్యక్తిగతంగా 8-9 అవార్డులు వచ్చాయి సార్ నేను ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన 12 సినిమాలండి ఈ 12 సినిమాలకి నా సినిమాలకి నటీనట్లు కానీ సాంకేతిక నిపుణులు కానీ దాదాపు 30 నంది అవార్డులు తీసుకున్నారు సార్ నిన్నే మీ బోట్ మిత్రుడు లెక్క చెప్పాడు నాకు సో నంది అవార్డులు ప్రమాణాలు ఏంటో నాకు తెలుసు అది కొత్త కాదు నాకు వచ్చినప్పుడు కూడా రాణి వాడు నా మీద విమర్శ చేస్తాడండి తప్పే లేదు విమర్శ నన్ను విమర్శించి నువ్వు పలానా ఒక్కడికి 8 అవార్డులు వచ్చాయి
అప్పుడు కూడా చాలా మంది విమర్శించారు. అదేనండి, ఇప్పుడు మరి అంటే రేసు గుర్రం సినిమా తీసుకోండి సార్, అంటే నిజంగానే బెస్ట్ పాపులర్ ఫిల్మ్, స్ట్రైట్ అవే దానికి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు కమేడియన్ బ్రహ్మానందం గారికి ఇచ్చారు, బ్రహ్మాండం డిజర్వ్స్ ఆయన అద్భుతం, కానీ సినిమా మొదటి నుంచి చివరి దాకా ఎవరైనా సరే గుండె మీద చేసుకుని చెప్పండి బన్నీ పెర్ఫార్మెన్స్ అలా నిలబెట్టాడు. హీరోలు సైతం పబ్లిక్ గా ట్వీట్ చేశారు, ఒక మామూలు పాత్రన్నా కూడా నువ్వు ఎంతగా రక్తి కట్టించగలవు అని చెప్పి అల్లు అర్జున్ ని హీరోలు ప్రశంసించారండి. ఒక లైవ్ వైర్ లా యాక్ట్ చేసేది.